సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ నేపథ్యంలో మరి ఆయన సినీ ప్రస్థానం అండ్ రాజకీయ ప్రస్థానం వీటన్నిటి ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అది ఒక పొలిటికల్ డెసిషన్, అది అందులో కూడా తాత్విక రామారావు గారి తాత్వికతని దానికి అంటగట్టి మరీ మాట్లాడారు చాలామంది. ఆ తర్వాత ఆయన వైదికపు బ్రాహ్మణుల మీద కూడా ఒక అటాక్ చేశాడు. ఆలయాల్లో అర్చకులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ఒక బిల్లు పెట్టాడు అసెంబ్లీలో. అంటే వంశపారంపర్యంగా, అంటే పూజారి గారి కొడుకే పూజారి అవ్వటం అనేది రద్దు చేశాడు. రద్దు చేసి వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెట్టాడు. రిటైర్మెంట్ పెట్టి రిటైర్మెంట్ ఏజ్ తగ్గించిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఇలా ఎంప్లాయీస్కి దూరం అయ్యాడు ఆయన. ఎంప్లాయీస్తో విపరీతంగా క్రిటిసిజంకి గురయ్యాడు. దాంతోపాటు ఈ అర్చకులకి రిటైర్మెంట్ పెట్టడంతో చాలామంది హర్ట్ అయ్యారు. ఆయన ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఎతిరాజరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన చదవమని బలవంతం పెట్టి చదివించాడు అసెంబ్లీలో. దానిలో భాగంగానే ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలి, అందులో చదువుకున్న వాళ్ళని రిజర్వేషన్లు అమలు చేయాలి, అక్కడ కూడా అన్ని కులాల వాళ్ళకి అర్చకత్వంలో ప్రవేశం కలిపి, ఇలా చాలా ఆలోచనలు చేశాడు ఆయన. ఆయనకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉద్యమం, భక్తి విప్లవం పేరుతో. అంటే దేవాలయంలో హుండీ ఉంటే కదా మీరు ఎంటర్ అయ్యేది, అసలు హుండీయే బయట పారేస్తాం, మీకు మాకు ఏ సంబంధం లేదు, మేము ఈ దేవాలయానికి ఇచ్చినటువంటి మాన్యాలతో మేము బతుకుతాం, మేము భక్తుల నుంచి పైసా తీసుకోం, వచ్చిన వాళ్ళకి అర్చన చేసి పంపిస్తాం, కొబ్బరి చిప్పలు కూడా తీసుకోం, కొబ్బరికాయ వాళ్లే కొట్టేసుకుని వాళ్లే రెండు చిప్పలు పట్టుకెళ్ళిపోమనండి. దేవా ఆదాయము లేదు కాబట్టి దేవాదాయ శాఖకి ఇక్కడ సంబంధం లేదు అని వాళ్ళు ముందు హుండీ బయట పారేశారు. ఇలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, దేవాదాయ విభాగం నుంచి గుళ్ళని కాపాడుకునేటువంటి ఒక ఉద్యమం జరిగింది. దాన్ని భక్తి విప్లవం అంటారు. వాక్ అనే పేరుతో వాళ్ళు ఒక మ్యాగజైన్ రన్ చేశారు ఈ మూమెంట్ని స్ప్రెడ్ చేయడానికి. చిల్కూరు బాలాజీ టెంపుల్ ఆయన సౌందరరాజన్ గారు, ఇది ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మొదలైంది. వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో, చివరికి వైఎస్ టైంలో జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళకు అనుకూలంగా, స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఆ జడ్జిమెంట్ రావడానికి కారణం వైఎస్. ఆయన చిల్కూరు టెంపుల్ నుంచి ప్రయాణ తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టులో మీకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పాడు. అదే జరిగింది. వాళ్ళకి జడ్జిమెంట్ ప్రాపర్గా, అంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో జడ్జిమెంట్ వచ్చింది. రామారావు గారి నిర్ణయాలు అలా వివాదాస్పదంగా ఉండేవి, ఆయన మాట్లాడే ధోరణి కూడా అలాగే ఉండేది. ఒకసారి ఎప్పుడో ఎన్జిఓలు జీతాలు పెంచమంటే ఆయన చాలా స్ట్రైట్గా పంది కుక్కలు తిన్నట్టు తింటున్నారు, ఖజానాని ఇంకా చాలలేదా అనేసాడు. అది చాలా కాంట్రవర్సీ అయింది. ఎన్జిఓలు స్ట్రైక్కి వెళ్ళే పరిస్థితి, ఇలాంటి ధోరణిలో ఉండేవాడు ఆయన. సర్వం సహా అన్నట్టుగా నడిచేది ఈ ధోరణి. ఇవన్నీ అంటే ఆయన జీవితం చివరి వరకు, అంటే పాతాళ భైరవ సినిమాలో సాహసం సైరా రాజకుమారి సిద్ధిస్తుంది అంటే కత్తి నోట్లో పెట్టుకుని మంటల్లో దూకేస్తాడు ఆయన. ఆయన జీవితం చివరి వరకు దెబ్బలాడుతూనే ఉన్నాడు, యుద్ధరంగంలోనే చనిపోయాడు ఆయన. ఆయన చివరి రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించేసింది. మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో ఆయనకు అర్థం కాక ఒక వైరుధ్యాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయన పెట్టుబడితో. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడం ద్వారా నేను పెట్టుబడికి వ్యతిరేకిని అని ఒక సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సిగ్నల్తో అప్పటికి రాష్ట్రంలో ప్రవేశించాలనుకున్నటువంటి పెట్టుబడి రాంగ్ మ్యాన్గా చూసింది. ఇతన్ని చూసి ఎవరైనా గనక సాహసం చేసి తన్ని పక్కకి గెంటగలిగితే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నారు. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకుని తాను సక్సెస్ఫుల్గా, అంటే రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఆయన పెళ్లి చేసుకోవటం అనే సాకు చూపించి కుటుంబాన్ని తన వైపుకు లాక్కొని ఒక కొత్త పవర్ సెంటర్గా లక్ష్మీపార్వతి వస్తుంది. దాని నుంచి కుటుంబాన్ని పార్టీని కాపాడుకోవడం మన బాధ్యత అని పార్టీ పరిరక్షణ ఉద్యమం అనే పేరుతో ఎన్టీఆర్ వ్యతిరేక ఉద్యమం నడిపి ఈ పెట్టుబడి సహకారంతో ఎన్టీఆర్ని కుప్పకూల్చాడు ఆయన. దాని నుంచి చంద్రబాబు నుంచి తిరిగి
తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్టీఆర్ యుద్ధరంగంలో దూకాడు. ఆయన పెట్టిన సభలకు విశేషంగా జనాలు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది అప్పుడు. సింహం గుర్తుతో ఆయన పోటీకి సిద్ధమయ్యాడు. ఒకవేళ ఎన్నికల వరకు ఆయన బతుకుండి ఉంటే డెఫినెట్గా సక్సెస్ అయ్యేవాడు, కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రామినెంట్ రోల్కి వెళ్ళి ఉండేవాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది వీళ్ళ తాట తీసి ఉండేవాడు. ఇది జరగల. చంద్రబాబు అదృష్టం కొద్దీ ఆయన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కన్నుమూశారు. ఆగస్టులో అంటే 8వ నెలలో జరిగింది ఆయన వెన్నుపోటు. జరిగిన 4 నెలలకే ఆయన మరణం జరిగింది. అలా యుద్ధరంగంలోనే చనిపోయాడు ఆయన. ఆయన ఎక్కడ బెడ్ రిడెన్ అవటము లేకపోతే పారిపోవటమో చేయలే. పాతాళ భైరవిలో తోటరాముడు క్యారెక్టరే యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్. ఏ విషయాన్నైనా ఆయన ఫైట్ చేయటమే. ఆయన సెన్సార్తో చేసిన యుద్ధాలు ఉన్నాయి. ఆయన తాతమ్మ కళను సినిమా తీశాడు, దానిలో ఒక కాంట్రవర్షియల్ సీన్ పెట్టాడు. అంటే కుటుంబ నియంత్రణ చేసుకోవాలి అనేది ప్రభుత్వం ఇన్సిస్ట్ చేసిన టైం. అది ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా అని ఒక పాట ఉంటుంది కలెక్టర్ జానక్ సినిమాలో. ఆ సందర్భం దానిలో అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మనం ఎందుకు చేయించుకోవాలి అని చెప్పి ఒక అట్టడుగు ప్రజల నుంచి ఒక నిరసన ధ్వనిని వినిపింపజేస్తాడు ఎన్టీఆర్. చేసి ఈ దేశంలో సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన దరిద్రం ఉంది తప్ప జనాభా వల్ల కాదు. కానీ మీరు ఆ సంపదను వదులుకోవడానికి ఇష్టపడక దరిద్రానికి కారణం జనాభా అని పిల్లల్ని కనద్దని మాకు చెప్తున్నారు. మీరేమో కోట్ల కోట్ల డబ్బులు వెనకేసుకుంటున్నారు, మమ్మల్ని ఏమో పిల్లల్ని కనద్దంటున్నారు. ఇది కుదరదు. మేము పిల్లల్ని కంటాం, మా వాటా కోసం మేము దెబ్బలాడతాం అని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టి ఒక సీన్ పెట్టాడే. అది సెన్సార్లో ఇరుక్కుని ఆ సినిమా 3 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఏం పెద్ద ఫైనల్గా చివరిగా 3 ఏళ్ళు ఫైట్ తర్వాత వదిలేశాడు ఆ సీన్. అది బయటకు వచ్చేసింది సినిమా. ఇప్పుడైతే యూట్యూబ్లో డిలీటెడ్ సీన్ అని చెప్పో, సెన్సార్లో కట్ అయిపోయిన సీన్ అనో వచ్చేది. అయితే ఈ సన్నివేశాన్ని గురించి నరసరాజు గారు తన కాలమ్స్లో రాశాడు. ఇది కంటెంట్, దానిలో ఎందుకు వివాదం అయింది అనేది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద కూడా ఆయనకు వ్యతిరేకత ఉండేది. ఆ వ్యతిరేకతతో ఆయన క్యారెక్టర్ని పెట్టి ఓ సినిమా తీశాడు ఆయన, కోడలు దిద్దిన కాపురం అని. ఆయన 200వ సినిమా అది. దాంట్లో సత్యనారాయణతో ఆ సత్యసాయిబాబాని పోలిన గెటప్ వేసి క్యారెక్టర్ పెట్టి సినిమా తీశాడు. అది కాంట్రవర్సీ అయింది. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. అది కోర్టుకు వెళ్ళాలి, కమిటీ ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఈయన కమిటీ ముందుకు వెళ్ళినప్పుడు అది మాయల పక్కీరు విగ్గు పెట్టామండి మేము సాయిబాబా అంటే ఏమిటి పోలిక ఆయనకి ఈ క్యారెక్టర్కి అని అడిగాడు. నరసరాజు గారితో కలిసి డిస్కస్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఇది. ఆయన చెప్పాడు అంటే వాళ్ళు ఆయన జుట్టు సాయిబాబాని పోలి ఉంది కదా సార్, మీరు పెట్టిన క్యారెక్టర్ హెయిర్ స్టైల్ అంటే, లేదండి ఇది మాయల్ పక్కీర్ విగ్గు, మాయల్ పక్కీర్ విగ్గును వాడాం మేము, అది వాడటం తప్పని ఎక్కడా లేదు కదా, మేము సాయిబాబాని ఇమిటేట్ చేయలేదని ఏదో పద్ధతిలో ఆర్గ్యూ చేసి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. సినిమా రిలీజ్ అయింది, కాంట్రవర్సీ అయింది అది. ఆ తర్వాత ఎమ్మగోల్లో కూడా కాంగ్రెస్ మీద చాలా చురకలు ఉంటాయి, చెణుకులు ఉంటాయి. అందులో కూడా ఈ కుటుంబ నియంత్రణ వ్యవహారం మాట్లాడతాడు ఆయన. అంటే ఒక డాక్టర్ని బోన్లో నిలబెట్టి యమధర్మరాజు అడుగుతాడు ఏంటి తను చేసిన నేరం అంటే, చిత్రగుప్తుడు చెప్తాడు పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా ఆపరేషన్లు చేశాడు పిల్లలు పుట్టకుండా అని. ఓయి అనాచారి అంటాడు ఆయన. లేదండి నాకే సంబంధం లేదు, ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతాలు ఇవ్వనంది ప్రభుత్వం, నేనేం చేయగలను అంటాడు ఆయన. అంటే ఎవరు ఆ ప్రభుత్వం అంటాడు. ఈ లోపల ఎన్టీఆర్ ప్రాసిక్యూటర్ లాగా ఎంటర్ అయిపోయి అబ్బాయి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదండి, ఏ అధికారము లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు అక్కడ, అతని నిర్వాకం ఇదంతా అంటాడు సంజయ్ గాంధీని ఉద్దేశించి. ఇలాగే ఇంద్రుడి గురించి మాట్లాడుతూ భూలోకంలో మా రాజకీయ నాయకులు నిన్ను ఆదర్శంగా తీసుకుని అమ్మాయిలను సరఫరా చేసి పదవులు పొందుతున్నారు అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజుల్లో ఒక చిన్న సెక్స్ స్కాండల్ ఒకటి బయటకు వచ్చింది, దాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ డైలాగులు నడుపుతాడు ఆయన. ప్రొడ్యూసర్ ఏమో వెంకటరత్నం గారు ఆ సినిమాకి. ఈయనేమో పొలిటికల్గా రెచ్చిపోయి స్క్రిప్ట్ అంటే సెట్లో డైలాగులు రాసేవాళ్ళు వీళ్ళు, రామారావు గారు నరసరాజు గారు కూర్చుని.
ఇది భైమేశాది వెంకటరత్నం గారి కథ. 35 లక్షలు అప్పటికి చాలా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. ఇది సెన్సార్లో ఇరుక్కుంటే ఏమైపోతుంది తాతమ్మ కళ్ళలాగా, ఆయన కాబట్టి 3 ఏళ్ళు వెయిట్ చేశాడు, మనం వెయిట్ చేయలేం కదా అని ఒక ఆందోళనలో ఉండిపోయాడు ఆయన. ఫైనల్గా సినిమా సెన్సార్ అయ్యి రిలీజ్ అయ్యి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆయన కన్ను మూసుకున్నాడు హాయిగా, వెంకటరత్నం పల్లవి. అటువంటి ధోరణిలో అంటే ముందే కండిషన్ పెట్టాడు ఆ స్క్రిప్ట్కి ఆయన, రైటర్స్ ఎట్లో ఉండవలను, అలా ఉంటేనే డేట్స్ ఇస్తాను ఆ సినిమా చేస్తాను అని చెప్పాడు ఆయన. ఎందుకు రైటర్ని ఉండమన్నాడంటే ఇదే, ఈ మార్పుల కోసం. ఈ ధోరణిలో చేసిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వటం, నిజానికి 77 అనేది ఆయన జీవితంలో ఒక ల్యాండ్ మార్క్ ఇయర్. జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది 77 జనవరిలో, సమ్మర్లో అడవిరాముడు, అక్టోబర్లో యమగోళ, ఒకే సంవత్సరం 3 175 డేస్ సినిమాలు. దాంతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ ఇమేజ్ ఆయన స్ట్రైట్గా సీఎం అయిపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి అలా ఆయన రాజకీయ జీవితము సినిమా రంగము మొత్తం కూడా చాలా సక్సెస్ఫుల్. అలాగే ఇంకొక ఇది ఉంది, రామారావు జీవితంలో ఆయన మొదటి కలర్ సినిమా లవకుశ చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్, అది ఆ రికార్డు అన్బ్రేకబుల్. ఆ తర్వాత ఆయన నటించిన మొదటి సాంఘిక రంగుల సినిమా దేశోద్ధారకులు, అది కూడా చాలా పెద్ద హిట్, కొత్త మార్కెట్లన్నీ తెలుగు సినిమాకు ఓపెన్ చేసిన సినిమా అది. ఆయన నటించిన మొదటి స్కోప్ సినిమా అడవిరాముడు సెన్సేషనల్ హిట్ అది. అలాగే అదే డేట్స్లో అంటే లవకుశ దేశోద్ధారకులు రిలీజ్ అయిన రోజే అదే రోజున ఆయన తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశాడు, అది కూడా పెద్ద హిట్టే. కాకపోతే తన వల్లనే తెలుగుదేశం పార్టీ ఉంది అనే నమ్మకం ఆయనలో బలంగా ఉండేది. ఒక ఇంటర్వ్యూలో మీ తర్వాత తెలుగుదేశం భరిస్తే ఏంటంటే ఇది నాతోనే పుట్టింది నాతోనే పోతుంది అనేసాడు ఆయన, ఎటువంటి మొహమాటాలు లేకుండా. కానీ ఇప్పటికీ కొనసాగుతుంది ఆ పార్టీ. ఇలా ఒక భిన్నమైనటువంటి ధోరణి ఉన్నటువంటి ఒక విచిత్రమైన నటుడు, రాజకీయ నాయకుడు, దర్శకుడు. నిజానికి ఆయన అద్భుతమైన దర్శకుడు, నటుడు కాకపోయి ఉంటే అద్భుతమైన దర్శకుడు అయి ఉండేవాడు ఆయన. ఆయన మీద ఘంటసాల మీద అదే ఆరోపణ, అంటే ఘంటసాల గారు అద్భుతమైన సంగీత దర్శకుడు, లవకుశ రహస్యం లాంటి సినిమాలు సంగీతం ఆయన తప్ప ఇంకొకటి చేసే ప్రసక్తే లేదు. ఆయన మెయిన్ స్ట్రీమ్ సింగర్ అవటం వలన ఆయన సంగీత దర్శకత్వానికి అన్యాయం చేశాడు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది ఆయన మీద. అలాగే ఎన్టీఆర్ కూడా మంచి డైరెక్టర్, ఆయన మెయిన్ స్ట్రీమ్ హీరో అవటం వలన ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు చూసే అవకాశం రాలేదు. అది ఎన్టీఆర్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి ధోరణులు, ఆయన ఆలోచన సరళి. ఇప్పుడు ఆయన 101వ సంవత్సరం జన్మదినం జరుపుకుంటోంది తెలుగు జాతి. ఆయన తెలుగు జాతి అనే మాట్లాడేవాడు. ఆయన ఉన్నంతకాలం అంటే తెలంగాణలో ఆయనకి అద్భుతమైన సపోర్ట్ ఉండేది. వేర్పాటువాద ఉద్యమాలను ఆయన నిరసిస్తూనే వచ్చాడు బతుకున్నంతకాలం. ఆయన సినిమాలో దాదాపు ఆ సబ్జెక్టు మీదే సినిమా తీశాడు ఆయన, తల్లా పెళ్ళామా అని. అందులో దాదాపు 1.5 గంట సీను, ఒక 5 నిమిషాల పాట ఉంటుంది. ఇప్పటికీ సమైక్య ఆంధ్ర నినాదం ఇచ్చేవాళ్ళు ఆ పాటే వాడుతూ ఉంటారు. ఒక భిన్నమైనటువంటి రాజకీయ తాత్విక దృక్పథం ఉన్నటువంటి నటుడు ఎన్టీ రామారావు, ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. అటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి నటులు మళ్ళీ రాలేదు తెలుగులో ఎవరు కూడా. అందుకని రామారావు ఎప్పటికీ భిన్నమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.